దొరసాని వచ్చింది ఎవరు? పోలీస్ అయినా దొరసాని. యాటలు తగ్గినాయిరా? రాత్రి తెంపురం దొరా. మంచిది, అవిన్ సబ్ జీప్ లో రెండు సప్పలు పెట్టు, అట్నే రెండు బ్రాండీ సీసులు కూడా పెట్టు. అట్నే దొరా. దొరా, దసరా కదా, చిన్న దొరసానికి పాల పెట్టలు చూసినట్టు చాలా ఇష్టం, అట్లా మన తోటకు తీసుకుపోయి చూపించుకురమ్మంటారా? ఆలస్యం చేయని. అట్నే దొరా. మీరు తెలిసి తెలియక వాన్తోని గడిబయట అడుగు పెట్టిండు, ఇది చెయ్యరా అని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంధి భుజాల మీద మోసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరి పాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను, ఏం చేయమంటారు చెప్పుండ్రు. పంచం నేను కూడా తాకినా కదా, విడిచిపెట్టు. గంత రాత్రి కిల్లల తిరుగుడైంది, గోడ మీద జారు పడ్డైంది, ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవలో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్నా ఒక ఆడు ఉండాలి కదా, దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనగది, ఏడికి పోడు పండగ పూట 4 తింటారు. ఇంకొక ఇదే, నువ్వు గిట్ల ఎన్ని కేసు కాబట్టి వానికి గౌరవం అవుతుంది. ఇంకేనే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. భయపడకండి కామ్రేడ్స్,
ఈ నేలంతా పోరాటాల నెత్తుడితోనే పదినెక్కడం మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైన వాళ్ళు తొందరలోనే ప్రజా కోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా 48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. కామ్రేడ్స్ బందట, ఇక బస్ ఏం నడుస్తుంది? ఎల్లుడి వద్దు పద. గిల్లోడ సంఘ ఎక్కడ తీరా? మంచిగా ఉన్నది చిన్నదారది. పట్టణానికి నుంచి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు, నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా. ఇవన్నీ ఎందుకు కానీ అసలు ముచ్చడు చెప్పరాదరా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దోర్సాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధాలు చంపలే, ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దోర్సాన్ని మర్చిపోయినావు అనుకున్నా, మళ్ళీ గీదాంది పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటానా పని గట్టిగానే, ఇక నేను నీ దగ్గరికే అనిపో. ఇందాక ఇంకా పొలగాడు గనమాట్లాడు దొరుసు. పొలగాని మారతలేరు దొరసాని, మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే ఓ ఆడు పుట్టుక పుట్టిందాన్ని. నాకు తోషింది చెప్తా, నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అదెప్పుడు అనేది రాజర్కం చేస్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతు దొరసాని, గడిల బతికే ఆడదానికి ఏ కాయిష ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాని అయితేంది. పెద్ద దొరసాని ఉంటే మంచి చెడు చెప్పేది, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే, నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే, తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే, నింగి వెలుగుని కరిగించే వెన్నెలు నువ్వే, జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్టు ఎత్తే ఉట్టేలా తెలిసిపోతుంది రాజు, కానీ నీ కోసం మా నాయనకు తెలియకుండా ముద్రెత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు, ఎవరికి రా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిది రా, ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి. మరి అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటుందిరా, గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే.
కూల్ అనుకోడుకైతే ఏందే? హలో. హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని, చెప్తా, మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా? సరే, ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియదు. కట్టనే దొరసాని.